గత నెల లోపలనే ఇక్కడికి ఒక ఆయన రామచంద్ర భారతి అనేట ఆయన వచ్చి అనేక అటెంప్ట్స్ చేసి మా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారిని విశ్వప్రయత్నం చేసి కలిసి ఆయన మాట్లాడడం జరిగింది. ఫోన్లలో మాట్లాడు, తనతో ప్రత్యక్షం కలిసి మాట్లాడు. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో అర్థమైన తర్వాత రోహిత్ రెడ్డి గారు మాకు చెప్పడం, హోంమంత్రి గారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. దాని మీద ఒక సమగ్రమైన విచారణ జరగాల్సిందే. ఇది ఇంత దారుణం అంటే మీరు చూస్తారు. ఇప్పుడు మీరు చూస్తే మీకు అవన్నీ ఇస్తారు, ఇప్పుడు దీనిలో చూపించేదంత ఇస్తారు. అది చాలా పెద్దగా ఉంది వాస్తవానికి. 3 గంటలున్నది. ప్రజల కన్వీనియన్స్ కోసం, కోర్టుల కన్వీనియన్స్ కోసం కోర్టుకు సబ్మిట్ చేసిందేమో 3 గంటలు ఉంటుంది దాదాపు. అలా బజ్ కూడా ఉంది కొంచెం. దానిలో ఉండే ఎక్సెప్షన్స్, ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో వాటిని తీసి ఇప్పుడు మీకు మేము ఇస్తా ఉన్నాం ఫర్ యువర్ కన్వీనియన్స్ ఎసెన్స్. మీరు కూడా ఆశ్చర్యపడతారు ఇదేం కథ అని చెప్పి. దానిలో వాళ్ళు తీసుకునే పేర్లు దేశంలో అత్యున్నత స్థాయిలో ఉండే వ్యక్తులే. ఏ విధంగా చేస్తాం మేము, ఎట్లా చేస్తాం? 8 ప్రభుత్వాలు ఇప్పటికే కూలగొట్టినవి దేశంలో. ఇప్పుడు ఇంకో 4 ప్రభుత్వాలు కూలగొట్టే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం. తెలంగాణ కూలగొడతాం, తక్షణం దాని తర్వాత ఢిల్లీ కూలగొడతాం. ఢిల్లీలో బేరాలు అయిపోయినాయి. ఆ తదనంతరం ఇమీడియట్గా ఆంధ్రాన్ని కూలగొడతాం. ఆ తర్వాత మా టార్గెట్ రాజస్థాన్. అడవుడు 21 మంది ఎమ్మెల్యేలు వచ్చేసారు, మాట్లాడినాం. ఏంది ఇది? ఇది రాజకీయం అంటారా? దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? 8 ప్రభుత్వాలు ఆల్రెడీ కూల్చినాం. నిజంగానే మనందరం చూసినాం, మనందరి సాక్షి. అక్కడ మౌనం పాటించారు కాబట్టి ఈ దుర్మార్గపు ముఠ విధించిన శిక్షను నిశ్శబ్దంగా వాళ్ళు స్వీకరించి, కానీ చైతన్యవంతమైన గడ్డ కాబట్టి తెలంగాణ ఇలా మా శాసనసభ్యులు విరోచితంగా సాహసోపేతంగా దీన్ని బద్దలు కొట్టాలి, రాక్షసుల కుట్ర అని చెప్పి నిర్ణయం తీసుకొని పార్టీకి చెప్పి ప్రభుత్వానికి చెప్పి ఆ ముఠాని ఇక్కడ పట్టుకున్నాం కాబట్టి ఈ కాండ అంతా బయటకు వచ్చింది. ఇది వాస్తవంగా జరిగినటువంటి విషయం. ఇది నిన్న ఇయ్యాల మొన్న ఏమన్నా వాళ్ళు పట్టుబడినట్టు జరిగింది కాదు. గత అనేక రోజులుగా జరుగుతూ ఉంది. మీరు చూస్తారు, మీరు వింటారు. ఎంత మీరు విన్నారు? ఇప్పుడు టీవీలలో కూడా కొంత వచ్చింది. మీరు మా స్కానర్లో ఉన్నారంటే యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఈడీ టు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ వై కేటగిరీ ప్రొటెక్షన్ అది చెప్పే వ్యక్తి వాళ్ళండి మంత్రియా, ప్రధానమంత్రియా? ఈడీ మేమే చూసుకుంటాం, ఇన్కమ్ ట్యాక్స్ మేమే చూసుకుంటాం అంటే రాజ్యాంగేతర శక్తులు, అన్కాన్స్టిట్యూషనల్ అథారిటీస్. ఇంత నిర్భయంగా టెలిఫోన్లలో ప్రత్యక్షంగా మీరు చూస్తారు వీడియో చెప్తారంటే ఏం జరుగుతుంది దేశంలో? ఇంత విశృంఖలత, ఇంత ఈ ముఠాల స్వైరవిహారం. ఇంకా మీరు ఆశ్చర్యపడతారు, పెద్ద క్రైమ్ ఇది, ఆర్గనైజ్డ్ క్రైమ్, వెరీ బిగ్ క్రైమ్. వాళ్ళు చెప్తారు ఈ ముఠా మాది చిన్నది కాదు, 24 మంది ఉన్నాం ఇట్లా. మాకు అందరికంత ప్రత్యేకమైన అరేంజ్మెంట్లు ఉంటాయి. ఒకరికొకరు 2-3 ఆధార్ కార్డులు ఉంటాయి. వ్యక్తి ఒక్కడే. పెద్ద ఫ్రాడ్, దీన్ని మించింది లేదు. అగ్రెసివ్ ఫ్రాడ్, ఇది చిన్న సన్నం ఫ్రాడ్ కాదు. ఉన్నాయి మీకు ఇస్తున్నావు ఇప్పుడు వాళ్ళ ఆధార్ కార్డులు. ఒకటే వ్యక్తి, డిఫరెంట్ పేరు ఉంటుంది, తండ్రి పేరు డిఫరెంట్ ఉంటుంది. మీరు వీడియోలో చూడబోయే వ్యక్తి ఆ వ్యక్తి అయితే ఇప్పుడు ఆయన లైవ్లో కూడా మాట్లాడు. ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఇప్పుడు పట్టుబడి ఇప్పుడు జైల్లో ఉన్నారో ఆ వ్యక్తి ఒక ఆయన తుషార్ అని ఒక ఆయనను కాంటాక్ట్ చేశాడు, కేరళ అతను. ఆ తుషార్ అంటే ఆయన ఎవరు? భారతీయ జనతా పార్టీ టికెట్ మీద రాహుల్ గాంధీ గారి మీద పోటీ చేశాడు వయనాడులో. ఆయనను డిక్లేర్ చేసినటువంటి మహనీయుడు మన భారతదేశ హోంమంత్రి. ఈయన అభ్యర్థిత్వాన్ని డిక్లేర్ చేసింది. ఏం దౌర్భాగ్యం ఇది? ఇంకెవరు కాపాడాలి ఈ దేశాన్ని?
ఎక్కడికి పోతుంది అసలు ఈ దేశము? ఇట్లా జరగాల్సిందేనా ఇది? అందుకే ఇంత పెద్ద ఫ్రాడు వీళ్ళ ఎన్నండి ఆధార్ కార్డ్స్, ఒక్కొక్క వ్యక్తి మూడు మూడు ఉంటాయి, పాన్ కార్డ్స్ మూడు మూడు ఉంటాయి, వ్యక్తి ఒక్కడే పేరు మారుతుంది, డ్రైవింగ్ లైసెన్సులు రెండు మూడు ఉంటాయి, ఒకటే వ్యక్తి. ఏమన్యాయం ఇది? ఏం దౌర్భాగ్యం? ఈ ఆధార్ కార్డు వివరాలన్నీ మీకు ఇస్తారు, ఇప్పుడు మీ పరిశీలనకి ఇస్తారు, మీరు పరిశీలన చేయొచ్చు, రేపు ప్రచురించవచ్చు, ప్రజల ముందు పెట్టచ్చు, ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్ళచ్చు. ఇవన్నీ ఆల్రెడీ సబ్మిటెడ్ టు కోర్ట్. ఇవరికి ఆశామాసికి ఏదో గాల్లే, రాజకీయ ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు ఇది. ఐఎమ్ సారీ, నేను అందుకే భారమైన గుండెలతోని భారమైన మనసుతోని ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతానని చెప్పింది. ఏమైతే అవుతుంది, ఏమున్నది? ఇదని జరిగితే మంచి చేయడానికి సావాల్సిన జాతం దేశం కోసం. కానీ ఈ దేశాన్ని ఇంత దౌర్భాగ్యంగా, ఇంత విచ్చలవిడిగా ఎటుపడతాడు, సర్వనాశనం చేస్తామంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా, ఎవరు కూడా, మీరు కూడా జర్నలిస్టులు కూడా మీరు క్షమిస్తారని నేను అనుకుంటలేను. దయచేసి ఇది కరెక్ట్ కాదు, ఈ విధానమే కరెక్ట్ కాదు. ఎక్కడికి పోతుంది ఇదే పద్ధతి కొనసాగుతుంది, ఈ దేశం ఏమైతుంది? వేర్ ఆర్ వి గోయింగ్ టు ల్యాండ్? అందుకే నేను న్యాయ వ్యవస్థకు మనవి చేసేది, రెండు చేతులు జోడించి చెప్పేది, ఇట్లాంటి ఈ ఫేక్ ఐడెంటిటీ కార్డులు, పాన్ కార్డులు ఎట్లా వస్తాయండి? వీళ్ళకి ఎవరు ఇచ్చినవి? దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి వేల కోట్ల రూపాయలు. నాకు మొన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది, తెల్లారని నేను ఇమీడియట్గా ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని అలర్ట్ చేసినండి. మీ దగ్గర 36 అని కూడా అంటాడు, 44 అని కూడా అంటాడు, మీ ఎమ్మెల్యేలను కొనరాట అని చెప్పి మీరు జాగ్రత్త పడమని చెప్పిన నేను. వాళ్ళు అక్కడ స్పందించారు, ఢిల్లీలో కూడా మాట్లాడారు. ఇది ఏం ఘోరం, ఏం ఈ కథ ఇది? మేము ఒక దగ్గర ఆపరేట్ చేయమండి, ఎక్కడ పడితే అక్కడ చేస్తాం, ఎట్లా పడితే అట్లా చేస్తాం. ఇవి వస్తుంది మీరు చూస్తారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల మీద కూడా అవి ఉన్నన్ని రోజులు మా బీజేపీ గవర్నమెంట్కి డోకాన్ లేదు అంటాడు. ఎంత నిస్సిగ్గుగా, ఎంత నిర్లజ్జగా ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడచ్చునా? అంటే మేము ఏమైనా సరే చేస్తాం ఇక ఈ దేశంలో, మమ్మల్ని ఎవరేం చేస్తారు? ఏంది ఇది అసలు, ఏం జరుగుతుంది? దేశంలో న్యాయ వ్యవస్థ ఎటు పోతుంది? అందరిని మించిన ప్రజాకోర్టు ఎటు పోతుంది? ఈ రకమైనటువంటి దౌర్భాగ్యం, ఈ రకమైనటువంటి పరిస్థితులు, ఎట్టి పరిస్థితులలో ఇది కొనసాగడానికి వీల్లేదు. దీన్ని ఒక సింగిల్ కేసులాగా, ఒకటే ఒక కేసులాగా మాత్రం న్యాయ వ్యవస్థ చూడొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను ఇంతమంది న్యాయమూర్తులకు పంపిస్తున్న కారణం కూడా అదే. ఇంతమంది పత్రికాధిపతులకు, ఎలక్ట్రానిక్ మీడియా అధిపతులకు, చాలా ఏజెన్సీలకు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు, అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థలకు భరించరాని హింస చెలరేగుతుంది. భారత సమాజం యొక్క ఉనికి ప్రశ్నార్థకమవుతుంది, శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుంది. ఇవన్నీ ఎవడు సంతులో అర్థం కాని పరిస్థితి వస్తుంది. అటువంటి ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయి. అనవసరమైనటువంటి, అనారోగ్యకరమైనటువంటి, అన్హెల్దీ సిచ్యువేషన్స్ విచ్ ఆర్ నాట్ డిజైరబుల్, అనేక మౌలిక సమస్యల పరిష్కారం కాలేదు. తాగుటానికి నీళ్లు దొరకాయి, కరెంటు దొరకది, సాగునీళ్ళు దొరకాయి. ఇలాంటికి అనేక రాష్ట్రాల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.